epoojastore.in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఏలినాడు శని నడుస్తున్న కారణం చేత కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేలా మొత్తం మీద పరిస్థితులన్నీ కూడాను అదుపులోనే ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. ఆదాయానికి మించి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కోణంలో అదేవిధంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. సంతోషంగా వాటి అన్నిటి భరిస్తారు. మంచి ఫలితాలు రావాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళ అభివృద్ధి బాగుండాలి అనే ఏకైక ధ్యేయంతో మీరు చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి, ఏమీ సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో కార్తీక దీపాన్ని వెలిగించండి. మహాతీర్థంపుడితోటి సిద్ధగంధంతో సుమంగళి జలాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది, ప్రమోషన్ లభిస్తుంది, ఏమీ సందేహం లేదు. కుటుంబ పరిస్థితులు అన్నీ కూడాను చక్కబడతాయి, ఒక దారిలో వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి అమృత మహాపాశుపత హోమం మహాలింగార్చన చేయడం చాలా మంచిది. ఈ అమృత మహాపాశుపత హోమం మహాలింగార్చన ఈ నెల నవంబర్ 17వ తేదీన ఆశ్రమంలో జరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. ఆ కార్యక్రమంలో పాల్గొని విశేషమైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమశివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.